నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల కొరడ. కుటుంబ సభ్యుల సమక్షంలో సిపి కౌన్సిలింగ్. మున్సిపల్ కార్పొరేషన్ లో డీజిల్ కుంభకోణం. వీడియోలు బయటపెట్టిన సామాజిక కార్యకర్త. ఎమ్మెల్సీ గెలుపుతో బీజేపీ కార్యకర్తల సంబరాలు. రాష్ట్రంలో అధికారం తమదేనన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇక వార్తల వివరాలు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా జరిపిస్తున్నారు కరీంనగర్ సిపి సుబ్బారాయుడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసి వాహనాలను సీజ్ చేశారు. నిన్న రాత్రి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు 98 మందిని పట్టుకుని 500 వాహనాలను సీజ్ చేశారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకకాలంలో పోలీసుల తనిఖీలు కొనసాగాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా కరీంనగర్తో పాటు జంబికుంట, హుజురాబాద్, కేశవపట్నం, మానకొండూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టి 500 వాహనాలను సీజ్ చేశారు. లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపిన 6 మైనర్లను పట్టుకున్నారు. పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇచ్చిన యజమానుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు సిపి సుబ్బారాయుడు. ఈ సందర్భంగా సిపి సుబ్బారాయుడు మాట్లాడుతూ, గత రాత్రి కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వాహనాల తనిఖీలలో సుమారు 500 వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కు సంబంధించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపడం నేరంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ చోరీ చేసి జగిత్యాల, సిరిసిల్ల, గోదావరి ఖని, హనుమకొండ ప్రాంతాల్లో నడుపుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. పోలీసుల తనిఖీలకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జి చంద్రమోహన్, ఏసీపీలు తులా శ్రీనివాసరావు, కరుణాకర్రావు, వెంకట్రెడ్డి, కె శ్రీనివాస్, మదన్ లాల్, సి ప్రతాప్, కమిషనరేట్లోని సిఐలు, ఆర్ఐలు పాల్గొన్నారు. జాగ్రత్తగా నివసించే వాడి కూడా మీరు కరెక్ట్గా రోడ్డు నియమాలు పాటించకుండా మీ వాహనాలు నడపడం వల్ల అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నారు. ఈరోజు రోడ్డు ప్రమాదంలో మీరు ఏదైనా జరగడానికి జరిగి మీరు ప్రాణాలు కోల్పోయినా, మీరు మీ కాళ్ళు చేతులు కోల్పోయినా, మీ ఫ్యామిలీని రక్షించడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మీ అందరూ కూడా ఎంతోమంది ఇబ్బందులు పడతారు. ఇందాక ఏడీసీపీ ఎల్ అండ్ కూడా అడ్మిన్ చెప్పినట్లుగా. రెండోది, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్, ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూలో లేదా మైనర్స్ ఇష్యూలో మీరు కరెక్ట్గా డ్రైవ్ చేయకుండా ఎదుటి వ్యక్తిని ఢీకొట్టడం వల్ల మీతో పాటు వాళ్ళని ఎటువంటి కారణం లేకుండా వాళ్ళకి మీరు ఇబ్బంది కల్పించేవారు అవుతారు. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే దాన్ని వదిలిపెట్టేది లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు చేసినా ఇక నుండి రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలు శిక్ష వరకు మేము
पर्सनल जैल शिक्ष विधि विधा चयन जरूर अंत अंत का यूथ की मे अंदर तेजेमेंटे एवर ड्रंक एंड ड्राइव शिक्ष विधि पड़ता वारी उद्योग विषय में यानी प्रईवेट उद्योग अडिशनल डीसीपी चप्पन वेरिफिकेशन खचिंग भविष्य में कोल जरूर सीपीआर विधान आकस्मिक गुंडेपोट నుండి ప్రజల ప్రాణాలను కాపాడవచ్చునన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు కమిషనరేట్ పరిధిలోని అన్ని స్థాయిల పోలీసులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పోలీసులను భాగస్వాములను చేస్తున్నట్లు చెప్పారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సిబ్బందికి సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు करीमनगर पोलीस कमिश्नरेट रूरल डिविजन सिटी आर्मूर रिजर्व क्यू आर्टी विभागाला पोलीसुलकु सीपीआर पै शिक्षण इच्चारु कार्यक्रमानिकी पोलीस कमिश्नर सुब्बारायुडु मुख्य अतिथिगा हाजरै मात्लाडारु गुंडे जब्बलतो अनेक मंदि मृति चेंदुतुन्नारनि आंदोलन व्यक्तं चेशारु अत्यवसर सीपीआर तो कोंतमंदिनि रक्षिंचे अवकाशालु उन्नट्लु गुंडे वैद्य निपुणुलु चेप्तुन्नारन्नारु सीपीआर तो पाटु नोटि द्वारा आक्सिजन् अंदिंचडं द्वारा आगिने गुंडे पनि चेस्तुंदनि चेप्पारु నిత్యం ప్రజల మధ్యలో ఉండే పోలీసులకు ఆకస్మిక గుండెపోట్లు సంభవించిన వ్యక్తులు తారసపడే అవకాశం ఉందన్నారు ఈ పరిస్థితుల్లో వారికి సిపిఆర్ ద్వారా రక్షించవచ్చని తెలియజేశారు పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా సేవలు అందించే పోలీసులకు శాఖాపరంగా రివార్డులు అవార్డులను అందజేస్తామని ప్రకటించారు వైద్యులు కిరణ్ ప్రణవ్ సిపిఆర్ విధానంపై శిక్షణ ఇచ్చారు అనంతరం వైద్యులు అన్ని స్థాయిలకు చెందిన పోలీసులతో సిపిఆర్ విధానాన్ని చేయించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ చంద్రమోహన్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఐలు సురేష్ మురళి శేఖర్ బాబు యూనిట్ ఆసుపత్రి అసిస్టెంట్ అబ్దుల్లా పాల్గొన్నారు पोलीस डिपार्टमेंट मैं पोलीस डिपार्टमेंट की होम गार्ड्स की कांस्टेबल्स अंदर की सीपीआर ट्रेनिंग डिमांड गारी आदेश मेरे को इकड़क राव जी सो पोस्ट कोविड तरवा चाल मंद हार्ट अटैक्स जिम्स चाल मंद चोट एंगेज पीपल चाल मंद हार्ट अटैक राव जरूत सो वीटने निवारकनी బేసిక్ లైఫ్ సపోర్ట్ కింద సిపిఆర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా తద్వారా మనం చాలా మంది ప్రాణాలైనా ఎట్లీస్ట్ ఒకరి ప్రాణమైనా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ఆ ఉద్దేశం మేరకు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని మమ్మల్ని ట్రైనింగ్ పంపించడం జరిగింది సో ఈ భాగంగా మనం డిపార్ట్మెంట్ వైస్ గా అందరి డిపార్ట్మెంట్ కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది సో ఫస్ట్ దీని లోపల మనం పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం తీసుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ రోజు సిపిఆర్ ట్రైనింగ్ అనేది మన కర్నాడ్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ లోపల పోలీస్ వాళ్ళకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాము కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీజిల్ కుంభకోణం జరుగుతుందని ఇందులో అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు సామాజిక కార్యకర్త మహమ్మద్ అమీర్ లో లెవెల్ జోన్ పరిధిలో వాటర్ ట్రాన్స్పోర్ట్ పేరుతో ట్రాక్టర్ల నుండి డీజిల్ తీసి అవినితికి పాల్పడుతున్నారని ఆరోపించాడు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాతో మాట్లాడారు సామాజిక కార్యకర్త మహమ్మద్ అమీర్ మున్సిపల్ కార్పొరేషన్లో డీజిల్ కుంభకోణం జరుగుతుందని ఇందుకు సంబంధించిన వీడియోలు మీడియాకు ఆయన చూపించారు మార్కెట్ సమీపంలోని లో లెవెల్ రిజర్వాయర్లో వాటర్ ట్రాన్స్పోర్ట్ పేరుతో భారీగా డీజిల్ విక్రయిస్తూ ట్రాక్టర్ల నుండి చోరీ చేసి మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపించాడు ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయన్నారు లక్షలాది రూపాయల విలువ చేసే డీజిల్ చోరీలో అధికారుల పాత్ర ఉన్నట్లు చెప్పాడు దీనిపై మేయర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ స్పందించాలని కోరారు మనం బహిరంగ మార్కెట్లో డీజిల్ చూసుకుంటే 100 రూపాయలు కానీ ఈ ఆఫర్ నగరపాలక సంస్థ వారు 80 రూపాయలకి అమ్ముతున్నారు మీరు అనుకోవచ్చు 80 రూపాయలు ఎలా అని ఈ 80 రూపాయలు చీకటిలో డీజిల్ తీసి అమ్ముకుంటున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే కరీంనగర్ నగర ప్రజల దాహార్తి తీర్చడానికి మానేర్ డ్యామ్ నుంచి రెండు రిజర్వాయర్లకు నీటి సరఫరా అవుతుంది హై లెవెల్ రిజర్వాయర్ కోటు దగ్గర లో లెవెల్ రిజర్వాయర్ మార్కెట్ ట్యాంక్ దగ్గర ఉన్నది మనం చూసుకుంటే హై లెవెల్ల నాలుగు వాటర్ ట్యాంకర్లు ఒక జనరేటర్ గలదు లో లెవెల్ మార్కెట్ ట్యాంక్ దగ్గర
మూడు ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్లు ఒక జనరేటర్ కలదు ఒక జేసీబీ ఒక బ్లేడ్ ట్రాక్టర్ వంటి కలదు మనం ఇక్కడ అనుహంగంగా చూసుకుంటే హై లెవెల్లో ఏమో నాలుగు ట్రాక్టర్లు ఉన్నాయి లో లెవెల్లో ఏమో మూడు ట్యాంకర్లు ఉన్నాయి అక్కడేమో లక్ష లక్ష యాభై వేల కన్నా ఎక్కువ డీజిల్ బిల్ కాదు కానీ లో లెవెల్ల ఒక అవినీతి కుంభకోణం జరుగుతుంది లో లెవెల్ ట్యాంకుల మీరు చూసుకుంటే లక్ష నుంచి లక్ష యాభై వేలు కావాల్సిన డీజిల్ బిల్ ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తుంది నేను సమాచార హక్కు చట్టం ద్వారా లక్ష లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు లాస్ట్ కానీ లో లెవెల్ ఏదైతే ఉన్నదో మార్కెట్ ట్యాంకుల అది ఐదు లక్షలు ఆరు లక్షలు ఇక్కడ చూసుకోండి మీరు ఐదు లక్షల డెబ్బై ఆరు వేలు ఆస్తి పన్నుల వసూలుపై కొరడా జులిపిస్తుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందించని యజమానుల ఇండ్లకు తాళాలు వేస్తున్నారు అధికారులు. పలు డివిజన్లలో పర్యటించిన మున్సిపల్ అడిషనల్ కమిషనర్ స్వరూపరాణి నేతృత్వంలో అధికారుల బృందం బకాయిదారులకు నోటీసులు వారెంట్లు జారీ చేసింది. 100% పన్నుల వసూళ్లకు పకడ్బందీ చర్యలు చేపట్టారు మున్సిపల్ అధికారులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా డివిజన్లలో పేరుకుపోయిన మొండి బకాయిల వసూలు కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి నేతృత్వంలో రెవెన్యూ అధికారులు డివిజన్లలో పర్యటిస్తూ బకాయిలను వసూలు చేస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని యజమానులు ఇండ్లకు తాళాలు వేస్తున్నారు. ఈ నెల చివరితో ఆర్థిక సంవత్సరం ముగుస్తూ ఉన్నందున పన్నులు చెల్లించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న ఆస్తుల జప్తుకు మున్సిపల్ డిఎంఏ నుండి ఆదేశాలు అందాయని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మార్చి 31వ తేదీలోగా తమ ఇంటి నల్లా పనులు ట్రేడ్ లైసెన్స్ పనులు సకాలంలో చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ విభాగం అధికారి ఆంజనేయులు ఆర్ఏ రషీద్ బిల్ కలెక్టర్లు డిజాస్టర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు సింగపూర్ దేశంలోనూ ఘనంగా జరిగాయి. వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సింగపూర్ దేశంలోని జురాంగ్ టౌన్ ప్రాంతంలో అభిమానులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల కరుణాకర్, కంచర్ల రాజేందర్, భరత్, కృష్ణ పాల్గొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు నేషనల్ మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపకులు బిఎన్ రమేష్ కుమార్. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు గడిచిన ఏబీసీడీ వర్గీకరణ బిల్లుపై స్పందించకపోవడం వల్ల మాదిగలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నుండి బృందాన్ని కేంద్రానికి పంపాలని, బిల్లు ప్రవేశపెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, రామంచ సారంగపాణి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 27 దాకా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి మరియు దక్షిణాది రాష్ట్రాల నుండి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వారు ఇచ్చినటువంటి పార్లమెంటు వ్యవహారాల శాఖ మాత్యులు ప్రకటించినటువంటి కేంద్ర బిల్లులు దాదాపు 55 బిల్లులు ఈ పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెడుతున్నట్టుగా పేపరు మీడియా ద్వారా మేము చూశాం. దాని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం నుండి, కరీంనగర్ జిల్లా నుండి మాదిగ రాజకీయ పోరాట సమితి నుండి మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నుండి, మాదిగ మహిళా సమైక్య నుండి మేము దేశ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి గత 9 సంవత్సరాల క్రితం బీజేపీ పార్లమెంటు సమావేశాలకు ముందు కాకినాడ సమావేశంలో మేము అధికారంలోకి వస్తే, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏబీసీడీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధ కల్పిస్తామని నాడు హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఇప్పటికీ 9 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశ ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణకై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు
అంశాన్ని లేవనెత్తి దాన్ని ఆమోదించే విధంగా బీజేపీ ఎంపీలు మరి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ కాబట్టి దాన్ని ఆ దిశగా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ స్థానిక కరీంనగర్ పార్లమెంటు నుండి బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు. మేము గతంలో కూడా పలుమార్లు అతనికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఆయన విజ్ఞప్తులు తీసుకుంటున్నాడు కానీ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ అంగారికా టౌన్షిప్ ప్లాట్ల ప్రత్యేక వేలంపాటలు నిర్వహించారు. నగరంలోని వాసరా గార్డెన్లో తొలి రోజు నిర్వహించిన వేలంపాటలో ఔత్సాహికులు పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సమక్షంలో వేలంపాటలు నిర్వహించారు. అంగారికా టౌన్షిప్లో తుది విడతలో 157 ప్లాట్లకు ప్రత్యక్ష వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ ఈ నెల 19 వరకు ప్రత్యక్ష వేలంపాట్లు కొనసాగుతాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరావత్తు 10,000 రూపాయలు చెల్లించిన ప్రతి ఒక్కరూ ఈ వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవియన్ రెడ్డి గెలుపు చారిత్రాత్మకమన్నారు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్ ఎన్వీఎన్ఎస్ఎస్ ప్రభాకర్. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం సంబరాలు జరిగాయి. ఎమ్మెల్సీగా ఏవియన్ రెడ్డి గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఉపాధ్యాయులు లొంగేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, కళ్ళెం వాసుదేవారెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్రావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి, తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి, అనేక ఉపాధ్యాయ సంఘాలు మరి విశ్వవిద్యాలయ సంఘాలు, లెక్చరర్ల సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి ఏవిఎన్ రెడ్డి గారు ఘన విజయాన్ని భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, విద్యాధికులు కానీ, మరి వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ, మొత్తానికి మొత్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా ఈ తీర్పుతో అర్థమైంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరొక వైపున ఈ యొక్క ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయము అని అంటూనే, మరొక వైపున ఏ రకంగా కూడా మరి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలవకూడదని, రాకూడదని చెప్పని అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పన్ని మరియు ఉపాధ్యాయ సంఘాలని కూడా ఏకం చేయడానికి ప్రయత్నం చేసి సిమెంట్ మిల్లర్ బోల్తాపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. పొలంపల్లి గ్రామానికి చెందిన 12 మంది కూలీల బృందం నాగసముద్రాల గ్రామంలో స్లాబ్ పోసేందుకు బయలుదేరారు. నల్లగొండ పొలంపల్లి గ్రామాల మధ్యలో ఎదురుగా లారీ రావడంతో ట్రాక్టర్ అదుపు తప్పి పొలంలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు
తిమ్మాపూర్ మండలం కోలంపేలు నుండి స్లాపులు పోయేనికి మిల్లర్ కార్మికులు ట్రాక్టర్లో వాళ్ళు వేరే గ్రామానికి వెళ్తున్న క్రమంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎదురుగా లారీ వస్తే దాన్ని తప్పియబోయి పక్కకున్న పొలంలో వడి ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందడం జరిగింది. మొత్తం 12 మందితో కలిసి వాళ్ళు స్లాబ్ పోయేనికి పోతురు. అందులో మిగతా వారందరికీ గాయాలైన హాస్పిటల్కు. ఈ యొక్క రోడ్డు పోసినాక తర్వాత ఇరువైపులా మట్టి పోయకపోవడమే ఈ ట్రాక్టర్ కింద పడడానికి ప్రధాన కారణంగా ఇక్కడ అందరూ స్థానికులు చెప్తున్నారు. మరి కాంట్రాక్టర్ ఒక సంవత్సరం అవుతుంది ఈ రోడ్ వేసింది, కానీ దీనికి ఇరువైపులా మట్టి పోయకపోయేసరికి ఇలాంటి ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి కరీంనగర్ బస్టాండ్లో ఓ వ్యక్తి పెట్రోల్ డబ్బాతో హల్చల్ సృష్టించాడు. నగర బస్టాండ్లో రెండేళ్ల నుంచి షాపులను లీజుకు తీసుకుని నడిపిస్తున్న అజీం అనే వ్యక్తి అద్దె బకాయి చెల్లించాలని అడిగిన ఆర్టీసీ అధికారుల ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 4 షాపులు లీజుకు తీసుకుని 5 నెలల నుంచి అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, చివరికి అధికారులు నిలదీయడంతో ఈ చర్యకు పాల్పడ్డాడని స్టేషన్ మేనేజర్ అంజయ్య తెలిపారు. ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా బకాయిలు ఉన్నట్టు వివరించారు. అధికారులు నచ్చజెప్పినా వినకపోవడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని మాటల్లో పెట్టి పెట్రోల్ డబ్బాను లాగేసుకున్నారు. అనంతరం పోలీసులు అతడిని ఆర్ఎంఓ ఆఫీస్కి తరలించారు. ఏంటి ఏంటిది అది ఏం కావాలి నీకేం కావాలి ఏం చేస్తున్నావు నీకేం కావాలి ఏం కావాలి కిరాయి కావాలి చేస్తుంది దానికి కిరాయి కావాలి చేస్తుంది దానికి నా అది కొడవ చెప్పు బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతను చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లా సమావేశానికి హాజరైన ఎర్రుల్ల శ్రీనివాస్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం షాలువాతో సత్కరించారు. కార్యకర్తలు నాయకుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఎర్రుల్ల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన పెట్టడానికి నన్ను పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా సమన్వయం చేయడానికి నన్ను నియమించినటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ జిల్లా మంత్రి బొప్పల ఈశ్వర్ గారు, అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో కలిసి ఈ యొక్క ముఖ్య నాయకుల సమావేశం, అదేవిధంగా కార్యకర్తల సమ్మేళనంతో పాటు పార్టీని మరింత పటిష్టం చేయడానికి ఈ యొక్క ఈ 25 ఏప్రిల్ వరకు అన్ని కార్యక్రమాలు చేసి పార్టీ పటిష్టకు మరింత కృషి చేస్తాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చిన్నకల్వల గ్రామంలో శ్రీ శివ పంచాయతన సహిత కేతాలమ్మ, మేడాలమ్మ సహిత మల్లికార్జున స్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సమ్మయ్య, సర్పంచ్ రమేష్, బుచ్చయ్య, కుమారస్వామితో పాటు మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. మాధవ సేవా సమితి ఆధ్వర్యంలో చిలుకూరి బాలాజీ దేవాలయం పండితులు సురేష్ మహారాజు చేతుల మీదుగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, స్కేల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవ సేవా సమితి బాధ్యులు మాట్లాడుతూ రాబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో
మననీయ మల్లోజల కిషన్రావు, దావులూరి మురళీధర్, సూర్యభాను ట్రస్ట్ సభ్యులు కామారావు ప్రసాద్, సదాశివరెడ్డి పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాన్ని మర్యాదపూర్వకంగా వారు కలిశారు. సప్తగిరి కాలనీలో స్కూల్ పేరు సప్తగిరి హై స్కూల్లో ఉన్నామండి. ఇక్కడ మేము కొన్ని పెన్స్ పట్టుకొచ్చాం స్వామి ప్రసాదంగా, అలాగే మాధవ సేవా సమితి వాళ్ళు కూడా పిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి పిల్లలందరికీ ఎంత సంతోషంగా ఉంది. ఇలా ఎక్కడికక్కడ భగవత్ సేవగా భావించి పిల్లల్ని మనం పట్టించుకుంటే వచ్చే తరం వాళ్ళు దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుంటారని భారత్ మాతాకి జై. నిరుద్యోగుల కోసం బీఎస్పీ స్టేట్ చీఫ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక ఎక్స్ రోడ్డులో రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రూప్ 1 పేపర్ లీకేజీ కేసును సిబిసిఐడికి అప్పగించాలన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాస్తా రోకో కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు అరుణ్, మండల ప్రధాన కార్యదర్శి కన్నం అనిల్, సెక్టార్ అధ్యక్షులు బొడ్డు రాజలింగం, కొత్తపేట గ్రామ అధ్యక్షులు పొత్తూరి శేఖర్ పాల్గొన్నారు. అట్లాగే ఈ ఏదైతే గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ఉందో, ఈ లీకేజ్ వెనుక ఎవరైతే కుట్రధారు ఉన్నారో, మరి ఆ కుట్రధారు వెనుక కేసీఆర్ ప్రభుత్వం ఉంది, మరి కేసీఆర్ బిడ్డ కవిత ఉన్నది, మరి కేసీఆర్ కొడుకైనా కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాయని హరీశ్రావు ఉన్నారు. వీరు ఈ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఇలాంటి నిరంకుశ పాలనకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి, తెలంగాణ ప్రభుత్వం వెంటనే పక్కకు జరగాలి. తెలంగాణ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎటువంటి న్యాయం జరగదని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్పీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈరోజు శాంతియుతంగా తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి దీక్షను ఒప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు అక్రమ రెస్టులు చేస్తూ ఉన్నది. ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం, ఇదే కనుక రాష్ట్రంలో మళ్ళీ రిపీట్ అయితే, ఇదే కనుక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బోయిన్పల్లి మండల పక్షాన నేను హెచ్చరిస్తున్నాను. నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏబీవీపీ నాయకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ మెంబర్ సాయి కుమార్ మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలకు అధికారులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీతేజ్ అనే పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎండాకాలం దృష్ట్యా, వేసవికాలం దృష్ట్యా ఈ నెల 15వ తారీఖు నుంచి ఒంటిపూట బడులు ప్రకటించినప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో దొక్కుతూ పొద్దున నుంచి రాత్రి వరకు కూడా బడులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీనిని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తున్నది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన చక్ర ప్రతిష్ట వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. 2వ రోజు వేడుకల్లో భాగంగా వేద పండితులు నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో మంటపారాధన, మహాకుంభ ఆరాధనతో పాటు ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, సర్పంచి పృథ్వీరాజు, పలువురు ప్రజాప్రతినిధులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మానకొండూరు మండలంలోని స్థానికంగా చాలా పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి నుండి ఉత్సవాలు ప్రారంభమైనాయి. 3 రోజుల ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా సాగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామికి అష్టోత్తర శత ఘటాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మూలమూర్తికి అష్టోత్తర ఘటాభిషేకం పంచసూక్తాలతోని, పంచోపనిషత్తులతోని, పంచామృతాలతోని చక్కగా అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పొందుతున్నారు. ఈరోజు ముఖ్యంగా సుడా చైర్మన్ గారు, జీవి రామకృష్ణరావు గారు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళారు. రేపు మహాపూర్ణావతి శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా
అధిక సంఖ్యలో విచ్చేసి భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధికా.